जेपी नाइन न्यूज की स्वागत नेनु मी सतीश मुदराज पलनाडु जिल्ला गुरजाला अभिवृद्धिपै नारा लोकेश कु गुरजाला शासन सभ्युडु कासु महेश रेड्डी सवाल विसिरारु स्थानिक आरएनबी बंगलालो कासु महेश रेड्डी मीडिया तो मात्लाडुतू प्रजास्वाम्यंलो चर्च मंचिदेनि नेनु कूडा वस्ता लेक्कलतो वस्ता बहिरंग चर्चकु नुव्वु सिद्धमा अंटू लोकेश कु आयन सवाल विसिरारु वच्चे मूडु रोजुल्लो नारा लोकेश योगला युवगलं पेरुतो पिडुगुराला पट्टणंलो भारी बहिरंग सभा पेडुतुन्नट्लु कोन्नि पत्रिकल्लो चदिविनट्लु तेलिपारु नारा लोकेश गुरजाल नियोजकवर्गानिकि वच्चे मुंदु नियोजकवर्ग प्रजलकु क्षमापण चेप्पि रावालन्नारु गडिचिन तेलुगुदेशं प्रभुत्व हायंलो గురజాలకు తీరని ద్రోహం చేశారని ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సరే నేను చెప్పేది ఒకటే, రేపు గురజాలు వచ్చినప్పుడు ముందు గురజాల ప్రజలకి క్షమాపణ చెప్పి అప్పుడు గురజాల నియోజకవర్గంలో ఎంటర్ కమ్మంటున్నావు. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, సరే స్థానికంగా ఎర్రపతి శ్రీనివాసరావు గారు 15 సంవత్సరాలు ఉన్నాడు ఎమ్మెల్యే. గురజాల నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా ఈరోజు వచ్చి మళ్ళీ కలబొల్లి మాటలు చెప్పి ఏదో అభూత కల్పన కల్పించి అరచేతిలో స్వర్గం చూపెట్టాలని ప్రయత్నం చేయబోతున్నారు తెలుగుదేశం నాయకులు. నేను అందుకే చెప్తున్నా, మీకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు ఎటుకుని ధైర్యం లేదు, వాళ్ళు రారు బహిరంగ చర్చకి. పెట్టాం కదా మేము గత నవంబర్లో బహిరంగ చర్చ పెట్టి లైవ్ టీవీ పెట్టి అన్ని పార్టీల వాళ్ళని పిలిస్తే తెలుగుదేశం నాయకులు ఎర్రపతి నాయుడు శ్రీనివాసరావు గారు రాలేదు. ఇక వాళ్ళకి పిలిచినా ఉపయోగం లేదు. కనీసం లోకేష్ గారి కన్నా చెప్తున్నావు, ధైర్యం ఉంటే గురజాల నియోజకవర్గ అభివృద్ధి మీద బహిరంగ చర్చ పెట్టండి. ఊరికే ఏదో వచ్చి రేపు మీ వంద మాగదులు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వాళ్ళు చేసిన అవినీతిని మాకు అంటటమో వాళ్ళ కంటిన బురదను మాకు పోయటమో కాదు. ధైర్యం ఉంటే బహిరంగ చర్చ పెట్టు. ఎక్కడ పెట్టినా నేను వస్తా, ఒక్కడే వస్తానంటున్నా. నేనేమి 100,000 మందిని తీసుకురావాల్సిన అవసరం లా చర్చకి. 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం జరిగింది లేదు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. మేము ఎంత అభివృద్ధి చేశాము, దాదాపు 3,000-3,500 కోట్లతో ఈరోజు గురజాల నియోజకవర్గంలో సంక్షేమం కానీ మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కానీ జరుగుతుంది. ఇవన్నీ లెక్కలతో సహా వివరించడానికి రెడీగా ఉన్నాము.